వామ్మాకులతో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అచ్చు మిరపకాయ బజ్జీ లాగానే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ వామ్మాకు చాలా హెల్దీ అండి. మనం దీంతో బజ్జీ చేసుకోవచ్చు. ఈవెన్ కొత్తిమీర పుదీనా మనకి అవైలబిలిటీలో లేనప్పుడు ఈ వామాకును కూడా మనం కర్రీస్లో పులావ్లో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అరుగుదలకి కూడా చాలా మంచిది. డైజెషన్ అవ్వట్లేదు అనేవాళ్ళు డైలీ ఒక రెండు ఆకులు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు వడకట్టి తాగితే చాలా మంచిది. వామ్మాకుతో బజ్జీ చేయడానికి ముందు శనగపిండిని మనం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. ఒక కప్పుకి ఇంకొక అరకప్పు శనగపిండి తీసుకోవాలి. డిపెండ్స్ ఆన్ మనం ఎన్ని బజ్జీ చేయాలనుకుంటున్నామో అన్ని బజ్జీకి మనం శనగపిండిని అనేది తీసుకోవాలన్నమాట. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ అనేది మనం విస్కర్తో కలుపుకోవాలి. ఈ విధంగా విస్కర్తో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా బ్యాటర్ని చాలా స్మూతీ టెక్స్చర్తో రావాలి. బ్యాటర్ని ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనం కలుపుకోవాలి. మరీ పల్చగా వాటర్గా కలుపుకోకూడదు. జస్ట్ ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకొని మనం బజ్జీ అనేది చేసుకోవాలి. ఇది చూపించు. ఇలాగా వామ్మాకుని ఇలాగ డిప్ చేసుకొని మనం డీప్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మిర్చి బజ్జీ చేసుకున్నట్లుగానే మనం ఇప్పుడు వామ్మాకుతో చేస్తున్నాము. వామ్మాకే కాదు, మనం కర్రీ లీవ్స్ తింటాం కదా, స్పినాచ్ లైక్ పాలక్ స్పినాచ్ మల్బార్ ఏ లీవ్స్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి, మనం థిక్గా బ్యాటర్ థిక్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూడండి బజ్జీ అనేది ఎంతలాగా వచ్చిందో, బాగుంది కదా. సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వామ్మాకుతో బజ్జీ రెడీ అయిపోయింది. సో ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్ మీద లెమన్ డ్రాప్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వామ్మ బజ్జీని మనం ఇలా ఆనియన్ బజ్జీగా కూడా మనం చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి.